హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మాజీ మంత్రి రోజా గారి పైన సిఐడికి కేసు నమోదైందని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో దాదాపు 100 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో ఈ విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రమాణం స్వీకారం అయ్యి అప్పుడే 2 రోజులు కూడా అవ్వట్లేదు, అప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. రోజా గారి పైన సిఐడికి కేసు నమోదైందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 100 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఉంటాను. సో దాని గురించి ఈవిడి మీద చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చాయండి. ఎన్నికలకు అదే పోలింగ్ ముందు కూడా రోజా గారు ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, అక్కడ దర్శనాల విషయంలో కొన్ని రకాలుగా అవకతవకలు చేశారని, ఆ అవకతవకల్లో భాగంగా దర్శనాల విషయంలో కానీ ఆవిడ ఒక మంది మార్బలంతో 20-30 కార్లతో కొండ మీదకి వెళ్ళేవారని, మంత్రిగా రుబాబు చూపించేవారని రకరకాలుగా చాలామంది కొంతమంది ప్రముఖులు, టీడీపీలో ఉన్న ప్రముఖులు కూడా విమర్శించడం జరిగింది. సో అవి అంటే ఒకటి, ఇక్కడ నేను ఇలా మాట్లాడచ్చు లేదు నాకు తెలియదు, కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగా ఎవరికి వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు, అంతా ముఖ్యమంత్రి అన్నీ ఆయనే బటన్ నొక్కి చూసుకున్నప్పుడు వీళ్ళు మరలా నెక్స్ట్ ఎలక్షన్స్కి అప్రోచ్ అవ్వాలి అంటే వీళ్ళు ప్రజలకి ఇవన్నీ పంచుతున్నప్పుడు ఎలా, వీళ్ళు మరలా నెక్స్ట్ ఎలక్షన్కి రెడీగా సిద్ధపడాలంటే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి? అభివృద్ధా లేదు, ఒక ప్రాజెక్టా లేదు, వ్యవసాయ ప్రాజెక్టులా లేవు, నీటికి సంబంధించిన ప్రాజెక్టులా లేవు, ఒక కాంట్రాక్ట్సా లేవు, మరి ఎట్లా సంపాదించుకుంటారు? ప్రభుత్వం ఇచ్చిన జీతం ఒక్కటిస్తే, ఒక బొగ్గ కారు ఇచ్చి ఒక అసిస్టెంట్ గన్మెన్ ఇచ్చేస్తే సంపాదించుకుంటారా? కాదు కదా. అన్ని రకాల అందరూ అన్ని రకాల ఇప్పుడు అలా ప్రాజెక్టులు రావడం వల్ల, ఇప్పుడు అదే రోజా గారి ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం, మినిస్టర్గా మేడం గారు ప్రాజెక్ట్ వచ్చింది, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే సంతకం పెడతారట వాళ్ళు అంటే చేస్తానమ్మా, ఏంటి మా కింద అనుచరులకో వాళ్ళకో వీళ్ళకో, లేదంటే మాకో మా షేర్ ఏంటి, మాకేం కమిషన్ ఏంటి, లేదంటే పార్టీ ఫండకైనా ఇవ్వండి అని ఏవో ఉంటాయి కదా లావాదేవీలు. అంటే నేను ఓపెన్గా మాట్లాడేస్తున్నాను, కానీ అందరికి తెలిసిన విషయమే ఇది. మరి అవి ఏవీ లేనప్పుడు వాళ్ళైనా ఎక్కడ సంపాదించుకుంటారు, ఎలా బతుకుతారు చెప్పండి? ఆల్రెడీ ఒక కారు మెయింటెనెన్స్, ఒక మంది మార్బుల్ ఉన్నాను, వాళ్ళందరినీ పోషించాలా? పెట్రోల్ ఖర్చులు, వాళ్ళ భోజనాలు, మందు, మాకు అన్నీ ఏది కావాలని ఎక్కడి నుంచి వస్తాయి? సో వీళ్ళు ఒక ప్రాజెక్టులు చేసుకొని ఉంటే అది గౌరవంగా అధికారంగా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు అవి ఏవి లేవు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ డబ్బులు పంచాలి, అందరికీ ఇవ్వాలి, చేయాలి, చూడాలి అంటే సంపాదించుకోవాలిగా. మరి ఆప్షన్ ఏంటి? ఇట్లాంటి అడ్డదోరలు తొక్కాల్సి వస్తుంది. అది నేను వాళ్ళు తప్పు అని అనట్లే, ఇంకా అవకాశం లేదు వాళ్ళకి. ఎక్కడైనా ఎవరైనా పరిస్థితులే మారుస్తాయి వాళ్ళని. సో దాన్ని కూడా కొంతమంది మిగతా మంత్రులు ఎవరు కూడా అవకతవకలు చేసుండ్రా అంటే చేసుండొచ్చు, వాళ్ళు రాలేదేమో. ఈవిడివి ఎందుకు బయటకు వస్తుంది? ఈవిడితో పాటు విడుదల రజనీ గారు కూడా మంత్రిగా చేశారుగా, మరి ఆవిడ మీద ఎలిగేషన్స్ మొదటి నుంచి ఏం లేవుగా. అంటే ఇలా అవకతవకలకు సంబంధించి మొదటి డే 1 నుంచి కూడా ఈవిడ మీద ఎందుకు అవకతవకలు విడిపించాయి? ఈవిడ 1,000 చూపిస్తే 3,000 ఆవిడ వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈవిడ ఏం చేశారు? చంద్రబాబు గారు పథకాలు ఇస్తే చంద్రబాబు గారు ఆయన పాకెట్లోంచి ఇస్తున్నాడా, లేదంటే వాళ్ళ బాబు గారు సొమ్ము తెచ్చిస్తున్నాడా అని విమర్శించింది ఈవిడ 2014 నుంచి 2019 మధ్యలో. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే మరి ఈయన మాత్రం ఆయన పాకెట్లోంచి ఇస్తున్నాడా? లేదు కదా. వాళ్ళెవ్వరూ విమర్శించింది, ఈవిడ ఎందుకు విమర్శించాలి? పవన్ కళ్యాణ్ గారికి గాడిదలో 50 ఏళ్ళు వచ్చాయి, ఏం మాటలు అవి? మిగతా మంత్రులు లేరా? పోని 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు గత ప్రభుత్వంలో 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు 151వ వ్యక్తి, 1 తీసేయండి. 150 మందిలో కేవలం 5-6 కదా ఎక్కువగా కనిపించేది, వినిపించేది. మిగతా 140-144 మంది కాముగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారుగా, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారుగా. వాళ్ళు ఇప్పుడు అవసరం అనుకుంటే వేరే పార్టీకి కూడా షిఫ్ట్ అయిపోగలరు. ఎందుకు ఎవరిని అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి డెడ్ ఎండ్కి వెళ్ళి విమర్శించలే? మీ నాన్న ఇలాగా, మీ ఆవిడ ఇలాగా, నీది 3వ పిల్లం, వీడికి 4వ పిల్లం, వీడి పప్పుగాడు, వాడు వేస్ట్ గాడు, వాడు ముసలి నక్కయిపోయాడు, డొక్కుగాడు అయిపోయాడు, ఇవన్నీ వేస్ట్ కదా. అలాగే ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళకి ఎక్కువ ఏదో సామెత ఉంది తెలుగులో, సో జల్లిడొచ్చి సూదినందంట, సూది సూది నీ వెనక కన్నం ఉంది అని. జల్లిడికి దాని వెనకంతా కన్నా, దాని కిందంతా కన్నాలే, అర్థమైందా? అలాగా
వీళ్ళు ఎంతసేపు చూపించారో, ఎవరెవరైతే పేట్రేగిపోయి అంటే అత్యుత్సాహంతో విపరీతమైన ధోరణితో మాట్లాడారో వాళ్ళందరూ కూడా ప్రజల దృష్టి బా ఇన్ని మాట్లాడారు వీళ్ళ సంగతి చూడాలరా అసలు వీళ్ళ సంగతి ఏంట్రా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు రోజా గారి విషయంలో కూడా టీటీడీకి ఏదైతే స్కామ్ జరిగింది అనుకుంటున్నారో ఆ స్కామ్ ఒకటే వినబడింది ఎలక్షన్స్ టైంలో కానీ ఇప్పుడు కొత్త స్కామ్ ఈరోజు మీరు చెప్తున్నది. దీనికి కూడా ఏంటి ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పు ఇట్లాంటివి పెట్టి మరల యూత్ని కొద్దిగా అలాగే ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఇట్లాగే కొద్దిగా డైవర్ట్ చేద్దాం అనుకుని ఏదో చేశారు. చేసేసరికి దాంట్లో కూడా ఎక్కడికెక్కడ అరేంజ్మెంట్స్ కిట్లు అరేంజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. ఒక షటిల్ ఆడాలంటే నెట్ కొనాలి, దానికి ఒక గ్రౌండ్ చదువు చేయాలి, క్రికెట్ ఆడాలంటే క్రికెట్ కిట్ అంతా కొనాలి, దానికి స్కామ్ మేబీ అలాంటివన్నీ జరుగుంటాయి అని ఎవరెవరైతే ఆ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్లో ఉన్నారో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో దాంట్లో వాళ్ళకు వీళ్ళు ఈవిడ టైఅప్ అయ్యి ఈవిడ క్రీడా మంత్రిగా ఉన్నారు కాబట్టి టైఅప్ అయ్యి చాలా చేశారనేది ఆ క్రీడా వివిధ రకాల క్రీడలకు సంబంధించిన సెక్రటరీలు చైర్మన్లు ఇచ్చిన ఫిర్యాదు అంతేనా. ఆ ఖోఖో కానీ కబడ్డీ కానీ షటిల్కి సంబంధించి కానీ క్రికెట్ సంబంధించి కానీ అయితే ఇక్కడ ఎస్ఏ శాప్ అంటారు అదే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని చైర్మన్గా ఎవరున్నారు మన సిద్ధార్థ రెడ్డి గారు. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎంత హైప్ క్రేజ్గా ఆయన చాలా ట్రోల్స్ అయ్యేవి కదా ఆయన మాట్లాడేది ప్రతి ఒక్కటి స్టేటస్లు పెట్టుకునేవారు వైసీపీ కార్యకర్తలు. మీరు ఇప్పుడు ఆయన ఏడు ఎక్కడ మాట్లాడ్డా ఎక్కడ ట్రోల్స్ లేవే ఓడిపోయిన తర్వాత సహజం ఇలాంటి జరుగుతుంటాయని మళ్ళీ ఇదవ్వాలి కదా అది కూడా ఎక్కడ లేదే. సో ఎవరెవరైతే ఎక్కువగా అత్యుత్సాహంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోనీ విమర్శించమని చెప్పుంటారు విమర్శించమంటే మరీ గాలికి వచ్చినట్టు ఆడొక సన్నాసి ఆడొక 420 ఇట్లాంటి మాట్లాడమని చెప్పున్నాడు కదా ఆయన. పైగా తప్పు చేసినప్పుడు మనం అంత విధిగా మాట్లాడకూడదు, మనం తప్పు చేయనప్పుడు ఎంతకైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు. అసలే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారు ఏమో చూడాలి. మరి ఇప్పుడు ఆయన ఏమన్నారు గెలిచిన తర్వాతే ఫస్ట్ వాళ్ళకి దిశానిర్దేశం చేసింది ఏంటంటే మనకి ఇది బాధ్యత మనం గొడవలకు పోవద్దు ఎవరిని రెచ్చగొట్టద్దు గత ప్రభుత్వంలో అలా జరిగాయి కదా అని మళ్ళీ ఇప్పుడు మనం అలాంటివి చేయడానికి సిద్ధంగా లేం మనం చెయ్యొద్దు మన మీద ఎంతో నమ్మకంతో ఇది ఇచ్చారు బట్ తప్పు చేసినోడు వండలొద్దు కానీ మీరు ఇప్పుడు మంద ప్రభుత్వం ఉంది కదని మనం రివర్స్లో వెళ్ళి వాళ్ళ మీద పడడం దండయాత్రలు చేయడం లాంటివి చేయకూడదు అన్నట్టుగా ఆయన ఎప్పుడో దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు గారు కూడా ఒకవేళ వాళ్ళు కవ్వింపు చర్యలకు పూనుకుంటే మీరేమి కవ్వింపు చర్యలు చేయొద్దు లేదా ప్రభుత్వం మందే ఉంది కదని మీరు ఏమి చేయొద్దు అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీ ఎల్లక ముందు ఈ మాట కాడాడు కాబట్టి చూద్దాం మీరు వీళ్ళు వెర్షన్. ఎందుకంటే చంద్రబాబు గారు జగనన్న కిట్లు మీద ఆయన ఫోటో ఉన్నా అలాగే ఉంచండి అవే ఇచ్చాడు అని చెప్పారాడు కానీ వద్దు మార్చేసి నా ఫోటో పెట్టిన ఏమనలేదుగా. సో అదే ఫస్ట్ చేంజ్ చూద్దాం వీళ్ళు ఎంత సామరస్యంగా తీసుకెళ్తారనేది లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.